హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, వాళ్లకు నేను ఏవైతే వీడియోస్ పెడుతున్నానో మాకు రావట్లేదండి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. అయితే చాలామందికి నేను ఒక విషయం క్లియర్గా చెప్పాను. ఆ విషయం ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట బొమ్మ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను అందించే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయి, లేకపోతే రావు. సో ఇది తప్పకుండా మీరు అందరూ పాటించండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి, సో దీని గురించి చర్చిస్తాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి, 100% వాస్తు దోషం పోవాలంటే ఏం చేయాలి. అయితే మీరు ప్రస్తుత కాలంలో అబ్జర్వ్ చేస్తే చాలామంది వాస్తు దోషము, ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినా, ఏదైనా ఇంట్లో పాడవేసినా, ఏ సమస్య వచ్చినా, జ్వరం వచ్చినా, పడ్డా, ఏదన్నా ఆర్థిక సమస్యలు వచ్చినా, ఇంట్లో జాబ్ రాకపోయినా, ఎన్నో వాస్తు దోషాలకు కారణాలు అనేవి చాలామంది చెప్తారు. అంటే మాకు ఈ వాస్తు దోషం ఉంది, మాకు ఆ వాస్తు దోషం ఉంది. అయితే ఎన్నో వాస్తు దోషాలకు ఒకే ఒక పరిష్కారం మీరు నిజంగా చేసుకుంటారని ఉద్దేశంతో నేను ఈ వీడియో చెప్తున్నాను. 100%లో ఇది ఒక్కటి మీకు 50% ఆఫ్ ద దోషం కంప్లీట్ రిమూవ్ చేసేస్తుంది. అటువంటి టిప్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇది 100% పాసిబిలిటీ ఉంది, ఇల్లు కట్టిన వాళ్లకు కొంచెం కష్టము. కాకపోతే ప్రయత్నం చేయండి, మీ లోకల్ ఇంజనీర్ని అడగండి, పాసిబిలిటీ ఉంటే 100% మీరు కూడా చేసుకోండి. ఆ టిప్ ఏంటంటే, మన ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో, సో సింపుల్ కన్స్ట్రక్షన్ అంటే తెలుసు, మొత్తం స్థలం, ఈ స్థలంలో కన్స్ట్రక్షన్ ఇంత చేస్తున్నాం, ఇందులో కరెక్ట్ బ్రహ్మస్థానం తీసుకోండి. ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ నుంచి 3 భాగాలు, ఇట్లా 3 భాగాలు. సో ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, మళ్ళీ ఎక్కువ తక్కువలు చేశారంటారేమో, ఓకేనా. సో మొత్తం మన కన్స్ట్రక్షన్ చేసే లోపల భాగాన్ని 9 భాగాలు చేసి ఈ సెంటర్ అనేది ఎటువంటి పిల్లర్ రాకూడదు, ఎటువంటి వాల్ రాకూడదు, ఎటువంటి ఐరన్ సామాన్లు రాకూడదు, ఇది కంప్లీట్గా ప్లేన్ పెట్టి దీనిపైన ఒక విండో ఒక్కటి, అంటే కంప్లీట్ ఓపెన్ టు స్కై అన్నమాట. ఇది మీకు మన ఇంటికి 3వ నేత్రం వంటిది. మీరు 100 దోషాలు ఉన్నాయా, ఇది 80 దోషాలు తీసేస్తుంది, అంతే సింపుల్. మీకు ఇది ఓపెన్ చేస్తే సూర్యచంద్రులు మీ ఇంట్లోకి వస్తారు. అర్థమైందా, ఓపెన్ టు స్కై బ్రహ్మస్థానం అంటే బ్రహ్మస్థానాన్ని కంప్లీట్గా లైట్ వెయిట్ చేసేసి మీకు కంప్లీట్ ఆకాశతత్వాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంటి మొత్తానికి పంచభూతాలలో ఒక భూతం మిస్ అయింది అని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, ఆకాశతత్వం. వన్స్ ఈ ఆకాశతత్వం వచ్చేసిందంటే 100%లో ఇది ఒక్కటే మీకు 50%, సింపుల్ చెప్పాలంటే 50% ఇది ఒక్కటే కవర్ చేస్తుంది. ఇది కనుక ఓపెన్లో పెడితే సూర్యుడు, చంద్రుడు ఈ ఇద్దరు కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. వెన్నెల మీ ఇంట్లోకి వస్తుంది, కిరణాలు మీ ఇంట్లోకి వస్తాయి, ఎటువంటి దోషం ఉన్నా అన్నీ ఎగిరిపోతాయి. సో ఇది అంతటి పవర్ఫుల్. ఇది మరి ఎంత సైజ్ పెట్టమంటారండి, ప్రస్తుతం అయితే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో సింపుల్, 2x2 పెట్టుకుంటారా, 3x3 పెట్టుకుంటారా, పెట్టుకోండి, నో ఇష్యూ. అయితే ఖచ్చితంగా ఈ స్థలంలో మాత్రం నో వాల్స్, నో పిల్లర్స్, ఎటువంటి కబోర్డ్స్ కానీ హెవీ వెయిట్స్ కానీ ఇక్కడ పెట్టొద్దు. ఇది బ్రహ్మస్థానం అంటే నాభిస్థానం అంటాం కదా, కడుపు భాగం అనమాట. సో కడుపు భాగం మీద హెవీ వెయిట్స్ పెట్టకుండా లైట్గా పెట్టినట్లయితే ఇది చాలా 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 పవర్ఫుల్. మీరు సింపుల్గా చెప్పాలంటే బిడ్డ యొక్క
బొడ్డు పుట్టిన తర్వాత కట్ చేస్తారు కదా, బిడ్డ యొక్క పూర్తి శక్తి నాభి నుంచే అతని కడుపులోకి శరీరంలో మొత్తం వ్యాపిస్తుంది. అదేవిధంగా ఈ పాయింట్లో ఈ ఆకాశతత్వంలో సూర్యచంద్ర కిరణాలు పడినప్పుడు దాని యొక్క పవర్ మొత్తం కూడా ఈ బ్రహ్మస్థానం నుంచి ఇంటిలో మొత్తం ప్రవేశించి మొత్తం వ్యాపించి అత్యంత శక్తివంతంగా ఈ ఇంటిని తయారు చేస్తుంది. సో ఇది అంత పవర్ఫుల్. ఇది మీకు 100% పోవాలి, మాకు దోషం ఉండొద్దు, ఎన్నో దోషాలు ఎందరో చెప్పారు, ఇదొక్కటి మీరు ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి, 100% మీకు సక్సెస్ రేట్ గ్యారంటీ. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. కావాలంటే మీరు ట్రై చేయండి. ఆల్రెడీ ఇట్లా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ట్రై చేయండి. మీరు సింపుల్గా వాళ్ళ ఇంట్లో నైరుతిలో టాయిలెట్ ఉందా, వాళ్ళకి ఏ ఎఫెక్ట్స్ లేవు, చూడండి, అబ్జర్వ్ చేయండి. మాండువా ఇండ్లల్లో ఉన్నంత పవర్ ప్రస్తుతం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కట్టిన దాంట్లో లేదు, జీరో. ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా కమర్షియల్ మైండెడ్, అంటే డబ్బు సంపాదన ఎట్లా చేయాలి, ఇల్లు ఎంత తొందరగా కడితే మాకు ఎంత వస్తుంది, అర్థమైందా? కట్టించుకునే వాళ్ళు అట్లానే ఉన్నారు, మాకు 3 నెలల్లో కట్టిస్తే మేము ఇంత ఇస్తామంటారే, 3 నెలలు ఎందుకండి, నాకు అర్థం కాదు. స్ట్రాంగ్ ఉండాలంటే టైం పడుతుంది, నిదానంగా చేసుకోవాలి. నాకు నా వరకు అడిగితే సిమెంట్ ఇండ్లే దరిద్రం అంటాను నేను. సో భవిష్యత్తులో ఇంకొన్ని రోజుల తర్వాత దాని మీద మొత్తం స్టడీ చేస్తున్నాను, దాని యొక్క పూర్తి స్టోరీ మీకు ఇస్తాను. సిమెంటు ఇండ్లతో ఎంత ప్రమాదం అనేది మీకు తెలుస్తుంది, ఓకేనా? సో ఈరోజు అయితే ఈ టాపిక్ మొత్తం క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మీరందరూ ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించండి, దీని యొక్క ఫలితాన్ని పొందండి. మళ్ళీ ఇంకో ప్రశ్నలు, సార్ మాకు 2 రూమ్లు ఉన్నాయి, మాకు 3 రూమ్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నా సరే నాభి స్థానం నేను క్లియర్గా చెప్పాను, ఎన్ని రూమ్స్ అన్నా ఉండనివ్వండి. మీకు ఒకవేళ ఇది ఎట్లా చేయాలి అర్థం కాకపోతే మీ లోకల్ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే సీనియర్ మోస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ ఎవరు చేస్తారో అది కూడా చెప్తాను మీకు. మన భారతదేశంలోనే ప్రప్రథమంగా పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్ దీనిని ఏర్పాటు చేస్తారు. యాక్చువల్ ఇది మన యొక్క పురాతన రహస్యం. ఇది ఒక్కటి 100 దోషాలను కంప్లీట్ రిమూవ్ చేస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, నాకు రిజల్ట్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.